మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో మూవీ. సమంత లేటెస్ట్ ట్వీట్, స్పీడ్ పెంచిన భీమ్లా నాయక్ విజయ్ కి లేట్ అవుతుందట. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్ పై ఓ లుక్ ఇద్దాం. షారుఖ్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టుతో షూటింగ్లను ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశారు. ఈ నెల 10 నుంచి స్పెయిన్లో ప్లాన్ చేసుకున్న పఠాన్ షూటింగ్తో పాటు సౌత్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాను కూడా పోస్ట్ పోన్ చేశారు. అయితే షారుఖ్ ఖాన్ అడ్డూపులతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ అంశంలో బాలీవుడ్ నటుల మధ్య వార్ మొదలైంది. ఆర్యన్ ఖాన్ కు మద్దతుగా నటుడు హృతిక్ రోషన్ మద్దతిస్తున్నట్టు వారికి వ్యతిరేకంగా నటి కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆర్యన్ కు ధైర్యం చెప్తూ హృతిక్ రోషన్ పోస్ట్ చేయగా దానికి కౌంటర్ గా ఆర్యన్ కు మద్దతిచ్చేవారిని మాఫియాగా పేర్కొన్నారు కంగనా. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వచ్చే నెలాఖర్ నుంచి పట్టాలు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నవంబర్లోనే సర్కార్ వారి పాట చిత్రం పూర్తవనున్నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనుంది మహేష్ త్రివిక్రమ్ మూవీ. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దూకుడు పెంచారు. రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. చాలా మూవీస్ తో బిజీగా ఉన్న ప్రభాస్ తన 25వ సినిమాకు సైతం ఓకే చెప్పారు. స్పిరిట్ గా ప్రజల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్యతో రిలేషన్షిప్ బ్రేకప్ చెప్పాక తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరించారు శామ్. అది కూడా పెళ్లి రోజున భావోద్వేగమైన పోస్ట్ పెట్టి అందరిలో ఆసక్తి రేపారు. గత ఏడాది పెళ్లి రోజు చైతుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన శామ్ ఇప్పుడు తన సింగిల్ ఫోటోను షేర్ చేసి ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్ లేట్ అవడానికి కారణాలు చెప్పారు. రౌడీ హీరో అమెరికాలో 2 వారాలు మైక్ టైసన్ తో షూటింగ్ చేయడానికి వెళ్లాలని, దీనికి సంబంధించి వీసా ప్రాసెసింగ్ లేట్ అవుతోందని క్లారిటీ ఇచ్చారు విజయ్. పుష్ప మూవీ క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకోవడంతో ఆచార్య అదే టైంలో రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో చరణ్ చిరంజీవి హీరోలుగా తెరకెక్కుతున్న ఆచార్యను క్రిస్మస్ బరిలో దింపడానికే ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్ ని ఈ నెలాఖరుకి కంప్లీట్ చేసేస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. సౌత్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక సీనియర్ హీరోయిన్లు రాధిక ఊర్వశితో సందడి చేస్తోంది. శర్వానంద్ రష్మిక జంటగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సెట్స్ లో నవరాత్రి పాట పాడుతూ రష్మికను ఆట పట్టించారు సీనియర్ హీరోయిన్లు.